శుభోదయమండి. మనం ఎవరు గొప్ప అనే లెసన్ లో ఈ అక్బర్ మహారాజు బీర్బల్కి హుస్సేన్ ఖాన్కి ఒక ఉత్తరాన్ని ఇచ్చి బర్మాకు పంపడం జరిగిందండి. సో ఆ లెటర్ వాళ్ళు పట్టుకుని బర్మా వెళ్ళారా లేదా, ఆ లెటర్ లో ఏముంది అనేది మనం ఇప్పుడు ఈ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. సో బీర్బల్, ప్రభువులకు నమస్కారం. నా పేరు బీర్బల్, ఇతని పేరు హుస్సేన్ ఖాన్. మేమిద్దరం అక్బర్ ప్రభువులు పంపగా వచ్చాము. ఇదిగో బర్మా మహారాజు, బీర్బల్ అతని యొక్క మంత్రుడు. సో ఏమన్నాడంటే బీర్బల్ ఏమన్నాడు, నమస్కారం మహారాజు గారు, బర్మారాజు గారు, మేము అక్బర్ మహారాజు గారు పంపగా ఇక్కడికి వచ్చాము. నేను ఆయన మంత్రిని హుస్సేన్ ఖాన్, ఇతను కూడా అక్బర్ రాజ్యంలో ఉంటారు అని చెప్పేసి మేము మా ప్రభువులు పంపగా ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి బర్మారాజుకి తనని వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్నారు. హుస్సేన్ ఖాన్, నేను అక్బర్ బాదుషా గారి బంధువును కూడా. ఇదేమన్నాడు, నేను బాదుషా అంటే మహారాజా అనమాట, అక్బర్ రాజు గారు చుట్టాను నేను అని చెప్పేసి హుస్సేన్ ఖాన్ అక్కడ గొప్పగా చెప్పుకున్నాడు. బర్మారాజు మాట్లాడతారు, ఇంతకీ మీ ఇద్దరికీ ఇక్కడకు పంపించడానికి కారణం ఏమిటి అని బర్మారాజు అడిగారు. మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీ రాజుగారు ఎందుకు పంపారు, మీకు తెలియదా ఎందుకు వచ్చారు అని అడిగారు. హుస్సేన్ ఖాన్, అతి రహస్యమైన ఉత్తరాన్ని మీకు ఇచ్చిరమ్మని మా ప్రభువులు చెప్పారు. ఇదిగో ఆ ఉత్తరం ఇవ్వడం జరిగింది. ఏమన్నాడు హుస్సేన్ ఖాన్, ఒక రహస్యమైన ఉత్తరాన్ని మా రాజుగారు మీకు ఇవ్వమన్నారు, ఇదిగో అండి ఆ ఉత్తరం అని చెప్పేసి బర్మారాజు చేతిలో హుస్సేన్ ఖాన్ ఆ ఉత్తరాన్ని పెట్టడం జరిగింది. బర్మారాజు, ఎవరక్కడ వీళ్ళిద్దరిని చేస్తారో బంధించండి, పారిపోకుండా కాపలా ఏర్పాటు చేయండి అని చెప్పేసి కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే ఉత్తరం చదవడే ఉన్నాడు, బడులు పిలిచి వీళ్ళిద్దరిని బంధించేయండి అని చెప్పేసి బడులకి ఆజ్ఞాపించాడు బర్మారాజు. అందుకే ఆ లెటర్లో ఏముంది తెలుసా, మంత్రి అంటే ఇక్కడ బర్మారాజు యొక్క మంత్రి. ప్రభు, వాళ్ళని బంధించడానికి కారణం తెలుసుకోవచ్చా, అక్బర్ పంపిన ఉత్తరంలో ఏముంది అని అడిగాడు మంత్రి. మనం తెలుసుకోవాలి కదా రాజు ఎందుకు శిక్ష విధించాడు వాళ్ళకి, ఆ లెటర్లో ఏముందని బర్మారాజు దగ్గర పనిచేసే మంత్రి బర్మారాజుని అడిగాడు. బర్మారాజు, ఉత్తరం తెచ్చిన ఇద్దరిని ఉరి తీయమని ఉంది. ఆ లెటర్లో ఏముందట, ఎవరైతే ఆ ఉత్తరం పట్టుకుని వచ్చారో వాళ్ళని ఉరి తీయమని ఉందట. సో తర్వాత సో బీర్బల్, ఇప్పుడు ఆ రాజు చేసిన ఆజ్ఞాపరణ చూసిన బీర్బల్కి భయం వేసింది అనమాట. భయం అంటే భయం కాదు, కంగారు పడ్డాడు. సో ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఏదో ఆపద ముంచుకొచ్చేటట్లు ఉంది, ఇక్కడ నేను ఏమి చేస్తానో నువ్వు అదే చెప్పు అని చెప్పేసి బీర్బల్ అన్నాడు. ఏమన్నాడు, వాతావరణం బాగాలేదు, నేను ఏదైతే చెప్తానో నువ్వు కూడా అదే చెప్పు హుస్సేన్ ఖాన్ అని చెప్పేసి బీర్బల్ హుస్సేన్ ఖాన్ కి చెప్పాడు. హుస్సేన్ ఖాన్ అలాగే అన్నాడు. ఇంతకీ బీర్బల్ చేసిన ప్లాన్ ఏంటో, ఈ ఆపద నుంచి బీర్బల్ హుస్సేన్ ఖాన్ ఎలా బయటపడతారో మనం తర్వాత క్లాస్లో చూద్దాం. ధన్యవాదాలు.